హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి మరొక సమస్య గురించి తెలుసుకుందాం వీడియోకు లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా ఈపీఎఫ్ మెంబరు ఏదైనా మిస్టేక్ చేస్తే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ పిఎఫ్ మెంబర్ది ఎటువంటి సమస్య లేకున్నా కూడా పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడము లేదా పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయినా కూడా పిఎఫ్ అమౌంట్ అనేది ప్రజెంట్ కంపెనీలో చూపించకపోవడం లాంటి సమస్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అదేంటో తెలుసుకుందాం సాధారణంగా ఒక ఈపీఎఫ్ మెంబరు కంపెనీ మారుతున్నప్పుడు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు చాలామందికి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయినట్లు ప్రీవియస్ కంపెనీలో మీరు స్టేటస్ వీళ్ళు చెక్ చేస్తే అక్కడ పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు అక్కడ చూపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు ప్రజెంట్ పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఎటువంటి ట్రాన్స్ఫర్ ఐడి అనేది రిఫ్లెక్ట్ అవ్వడం లేదు ఇది గత సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ నుండి ఇదే ప్రాబ్లం ఉంది ఈ రోజు కూడా ఉంది సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేనే గత త్రీ ఫోర్ మంత్స్ నుండి ఈ క్లెయిమ్ చేస్తున్నాను చూస్తున్నాను వీరు ఫోర్ కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది సో అందుకోసం నేను త్రీ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ పెట్టాను ఇక్కడ మీకు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే వీరిది రెండు కంపెనీలకు సంబంధించి పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది మూడోది కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ అమౌంట్ అనేది ప్రజెంట్ ఐడిలో చూపించడం లేదు సో ఇప్పుడు నేను పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అయి ఉన్నాను లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతం పిఎఫ్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది కొంచెం మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఈ పిఎఫ్ మెంబర్కి ఎన్ని ఐడీస్ ఉన్నాయనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ ఇక్కడ మనము చూస్తున్నాము ప్రజెంట్ ఈ కంపెనీలో వీరు డ్యూటీ చేస్తున్నారు సో ఈ కంపెనీలోకి అయితే ఈ ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ థర్డ్ది ఫోర్త్ది ఇవన్నిటిని మనము ప్రస్తుతం ఉద్యోగం చేసే దాంట్లోకి అయితే ఈ మూడు కంపెనీలోని పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసాము ఇక్కడ రిమైనింగ్ అన్ని ఐడీస్ కూడా జీరో జీరో అనేది కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు ఈ కరెంట్ కంపెనీ ఐడి ఓపెన్ చేసి చూసినప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి అమౌంట్ అనేది చూపించట్లేదు ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్ అకౌంట్ ట్రస్ట్ అదే కాదు నాన్ ట్రస్ట్ పిఎఫ్ కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుంది ఈపీఎఫ్ఓ సెంట్రల్ సర్వర్ అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ విధంగా అయితే జరుగుతుంది ముందుగా నేను ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది ముందు మనం క్లెయిమ్ స్టేటస్ ఓపెన్ చేసి చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ చూస్తున్నాము ఇక్కడ చూడండి మీకు ట్రాన్స్ఫర్ సంబంధించి జీరో అమౌంట్ అనేది చూపిస్తుంది ఎవరైతే ట్రస్ట్ పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఇదే విధంగా జీరో అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది ఓకే కానీ ఎప్పుడైతే మీరు ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఓపెన్ చేస్తారు కదా అప్పుడు ఈ ఐడి నుండి ఎంత పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందనేది అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కానీ ఇక్కడ మీకు చూపిస్తాను ఈ ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీ ఐడి ఓపెన్ చేసి అక్కడ ఎటువంటి అమౌంట్ అనేది షో చేయడం లేదు ఇది ఒక్కరి సమస్య కాదు పది మందిలో ప్రతి నలుగురిది ఇదే సమస్య ట్రాన్స్ఫర్కు సంబంధించి ఉండింది దాంతో పిఎఫ్ అప్లై చేయడం కానీ పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ కానీ చేయడం కానీ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఒకసారి ప్రజెంట్ ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రజెంట్ పిఎఫ్ అకౌంట్ ఇది సో ఇక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కనిపించట్లేదు ఏదైనా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఓల్డ్ కంపెనీకి సంబంధించి మెంబర్ ఐడి ఇక్కడ యాడ్ అవుతుంది అలానే ఆ ఓల్డ్ కంపెనీ నుంచి వచ్చిన అమౌంట్ ఎంత ఉంది ఎంప్లాయీ షేరు ఎంప్లాయర్ షేర్ అనేది ఇక్కడ మనకు యాడ్ అయ్యి చూపిస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఓల్డ్ కంపెనీ మెంబర్ ఐడి అనేది రిఫ్లెక్ట్ కావడం లేదు సేమ్ ఇదే ఇష్యూ అందరికీ కూడా జరుగుతుంది ఇప్పుడు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను రెండు పిఎఫ్ అమౌంట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ అయినాయి అవి ఈ విధంగా మనకు చూపించాలన్నమాట ట్రాన్స్ఫర్ అయినాయా లేదా ట్రాన్స్ఫర్ అయితే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేది ఇప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఓపెన్ చేసినాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఐడీస్ మాత్రం కనిపిస్తున్నాయి రెండు ఐడీస్ అంటే రెండు కంపెనీలు అనమాట రెండు కంపెనీస్ నుండి పిఎఫ్ అమౌంట్ ఎంప్లాయీ ఎంప్లాయర్ షేర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది యాడ్ అయ్యింది సో థర్డ్ కంపెనీ అమౌంట్ అయితే యాడ్ కాలేదు సో ఇది ఈ విధంగా అయితే జరుగుతుంది ఎన్నిసార్లు నేను కంప్లైంట్ చేసినా కూడా ప్రాపర్గా రిప్లై అయితే రావట్లేదు వెనకసరికి ఏ తీసుకురండి వెనకసరికి ఏవి ఇచ్చేది ఎవరు మళ్ళీ వెనకసరికి ఇచ్చేది కూడా సేమ్ పిఎఫ్ ఆఫీస్ వేరే పిఎఫ్ ఆఫీస్ కాదు ఎక్కడైతే మనము ప్రజెంట్ వర్క్ చేస్తున్న పిఎఫ్ అకౌంటు ప్రీవియస్ అకౌంట్ రెండు కూడా ఒకే పిఎఫ్ ఆఫీస్కి సంబంధించినటువంటి అకౌంట్ అన్నమాట సాధారణంగా మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ పిఎఫ్ ఆఫీస్ నుండి గుంటూరు పిఎఫ్ ఆఫీస్కి మనం పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసాము అనుకుంటే ఒకవేళ పిఎఫ్ అమౌంట్ అక్కడ మనకు ఈ విధంగా రిఫ్లెక్ట్ కాలేదనుకోండి అప్పుడు కే అనేది అడుగుతారు ట్రస్ట్ పిఎఫ్ అకౌంట్ ఉంటే కే తీసుకెళ్ళి సంబంధిత పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి కానీ ఇక్కడ అటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రజెంట్ అకౌంటు ప్రీవియస్ అకౌంటు రెండు కూడా సేమ్ ఒకే రీజన్కి సంబంధించిన రీజనల్ పిఎఫ్ ఆఫీస్ కాబట్టి కే కూడా అవసరం లేదు కానీ ఈపిఎఫ్ఓ ఈ విధంగా వ్యవహరిస్తుంది చాలా నిర్లక్ష్యమైన సమాధానం కూడా ఉంటుంది సో ఇంకా మనమైతే ఏం చేసే పరిస్థితి లేదో కంప్లైంట్ రేజ్ చేస్తూ ఉండాలి సో మీలో కూడా ఎవరైనా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే తప్పకుండా మీరు క్లెయిమ్ స్టేటస్ అనేది చెక్ చేయండి కొందరు ఇది నేను చూశాను టూ థౌజండ్ నైన్టీన్లో పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పీఎఫ్ క్లెయిమ్ అప్లై చేస్తుంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రీవియస్ కంపెనీ అమౌంట్ ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదని కానీ వాస్తవానికి టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు సేమ్ అదే పీఎఫ్ క్లెయిమ్ ఐడిలో మనకు స్టేటస్లో చూపిస్తుంది ట్రాన్స్ఫర్ అయినట్లు కానీ ప్రజెంట్ అకౌంట్లో అమౌంట్ అనేది చూపించడం లేదు ఇది ఈపిఎఫ్ఓ సెంట్రల్ సర్వీస్ అప్డేట్ చేయకపోవడం వల్ల జరిగేటటువంటి సమస్యలు ఇది ఈపీఎఫ్ఓ వాళ్ళే క్లియర్ చేయాలి వేరే థర్డ్ పార్టీకి ఈపీఎఫ్ఓ మీద అయితే యాక్సెస్ ఉండదు ఓకేనా ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు